हरि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः ये प्रक्रिया चेसिना ग्राम देवत दर्शन इंटि वेलवेल्पुलनु प्रार्थिंचुट तल्लिदंड्रुलनु ध्यानिंचुट गुरुवुलनु स्मरिंचुट तप्पनिसरि దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా వశీకరణలు చెప్పుకుంటున్నాం, చాలా మంత్రాలు చెప్పుకుంటున్నాం. కానీ ప్రతి వారికి అవసరమైనది ధనం. ఆ ధనం విషయంలో కూడా కొన్ని మంత్రములు, యంత్రములు, పూజా విధానాలు ఉన్నాయి. పూజా విధులు చేసేవారు చేయని, కానీ మంత్ర జపములు కూడా చేసి చిన్న చిన్న ప్రక్రియలు చేసి మనం శోభాయమైన జీవితం గడిపేందుకు ధనాకర్షణ కలిగి ధనవంతులుగా మన జీవితం సుఖమయం చేసుకోగలం. అపుత్రస్య గతి నాస్తి అనే నానుడికి పరాయకం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రము పుత్రులను ప్రసాదిస్తుంది, ధన భోగ ఐశ్వర్యములను ప్రసాదిస్తుంది. అతి శక్తివంతమైన లక్ష్మీ మంత్రము. ఈ మంత్రం జపం చేసిన వారికి తప్పక ఫలితం చూడగలరు. దివ్యాత్మ స్వరూపులారా, మనిషి జీవితంలో ఏది అవసరం ఉన్నా లేకపోయినా ధనం అత్యవసరం. అలాగే యవనం ఒడిగిన తర్వాత పుత్రుని అవసరం కూడా ఉంటుంది. పుత్రుడు కూడా సత్పుత్రుడైతే జీవితం సఫలం అవుతుంది. దైవ అనుగ్రహంతో దైవ వరంతో పొందిన పుత్రులు కూడా దైవ ప్రసాదంగా ఉంటారు, కాబట్టి వాళ్ళు మనలను తప్పక సేవిస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ధనం దేహి పుత్రం దేహి మంత్రమును మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈ మంత్రం పూర్ణిమ రోజే చేయాలి. చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రునికి ఎదురుగా కూర్చొని కనీసం 11 మాలలు లేక 7 మాలలు లేక 3 మాలలైనా చేయాలి. అలా జపం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు గావించిన తర్వాత ఓ 21 సారి ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకున్నా లేక జపం చేసుకున్నా పూజా గదిలో ఈ మంత్రంతో 21 సారి పూజ చేసిన తగు ఫలితము తప్పక పొందగలరు. లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు ఐశ్వర్యవంతులే కాక పుత్ర సంతాన వంతులై వంశమును కూడా నిలుపుకోగలరు. అటువంటి శక్తివంతమైన మంత్రము, అతి సునాయాసమైన మంత్రము. మంత్రాన్ని వినండి, మంత్రమును స్క్రీన్ షాట్ గాని తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకుని మంత్రమును చున్నంగా నేర్చిన తర్వాతే జపమునకు ఉపక్రమించండి. పూర్ణిమ రోజు ఈ మంత్ర జపం ప్రారంభించవలసి ఉంటుంది. ఒకవేళ అదే పూర్ణిమ శుక్రవారం నాడు గానే వస్తే చాలా విశేష ఫలితంలో ఇస్తుంది. శుక్రవారము పూర్ణిమ రోజు ఈ మంత్ర జపం చేస్తే చాలా ఉత్కృష్టమైన ఫలములే ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రము యతాహి పుత్ర వాత్సల్య జనని ప్రోన్నతస్థాని వత్సం త్వరితమాగత్యం సంవృణయతి వత్సలా యది శతవ పుత్రోహం మత్వాత్వం యది మాతరే దయాపయోధరస్త్వం సుధాభిరభిషించ మాం. మంత్రం మరోసారి. యతాహి పుత్ర వాత్సల్య జనని ప్రోన్నతస్థాని వత్సం త్వరితమాగత్యం సంవృణయతి వత్సలా యది శతవ పుత్రోహం మత్వాత్వం యది మాతరే దయాపయోధరస్త్వం సుధాభిరభిషించ మాం. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రమును చున్నంగా చూడండి, స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, కాగితం పని తీసి రాసుకుని చున్నంగా నేర్చుకున్న తర్వాతే మంత్ర జపమునకు ఉపక్రమించండి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు రక్తచందన మాల విశేషతను కలిగిస్తుంది. లేని ఎడల పుష్కరమాల, పుష్కరమాల కూడా లభించినప్పుడు తులసిమాల విశేష ఫలితములు ఇవ్వగలవు. చంద్రునికి ఎదురుగా కూర్చోవాలి. చంద్రుని యొక్క వెన్నెల మీ మీద పడుతున్నప్పుడు ఈ మంత్ర జపం ప్రారంభించి చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్ర జపం చేసి తగు ఫలితం పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో